నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. రాగి సంగటిలో నాటుకోడి పులుసు వేసుకొని తింటే అండి, ఈ రెండింటికి ఉండే టేస్ట్ దేనికి రాదండి. రాగి సంగటి నాటుకోడి పులుసు ఈ మధ్య చాలా పాపులర్ అయిందండి. ప్రతి హోటల్లో, ఏ హోటల్లో చూసినా ఇవే దొరుకుతున్నాయండి. ఇది అమ్మమ్మల నాటి కాంబినేషన్ అండి. ఇది తినే వాళ్ళు అప్పట్లో అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇది మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. నాటుకోడి పులుసుకు కావాల్సిన పదార్థాలు 1.5 కేజీ నాటుకోడి, 1 ఆనియను, టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, పెరుగు. మసాలాకు కావాల్సిన పదార్థాలు ధనియాలు, పట్టా లవంగాలు, మిరియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఎండుకొబ్బరి. నాటుకోడి అండి ఇది. ఇది బాగా కాలిస్తేనే దానికి ఆ టేస్ట్ వస్తుంది. ఈ కోడి శుభ్రంగా కాల్చి శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నామండి. ఇది ఇప్పుడు కుక్కర్లో వేసేసి సాల్ట్, పసుపు, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ పసుపు, సాల్ట్, పెరుగుతో బాగా కలిపినాకండి, ఇది కలిపితే బాగా టేస్ట్ వస్తుంది. ఇది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మనం కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాము. 1 జార్ తీసుకొని ధనియాలు, పట్టా లవంగా, మిరియాలు, యాలకులు, గసగసాలు, వేసి మెత్తగా పౌడర్ చేసుకుందామండి. ముందు ఇప్పుడు పౌడర్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఎండుకొబ్బరి ముక్కలు చేసుకొని ఎండుకొబ్బరి కూడా వేద్దాము. అల్లం, వెల్లుల్లి శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నామండి, అవి కూడా వేసేసుకుందాము. వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. మసాలా తయారైపోయిందండి. ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసేసి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా వేపుకుందాము. సన్నగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇందులో ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు మనం ముందుగా వేసి పెట్టుకున్న మసాలా వేసి బాగా వేపుకుందాము. బాగా ఈ పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి. పచ్చివాసన పోయింది, నూనె అంతా పైకి తేలింది ఆయిల్. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు కారము, పసుపు వేసుకుందాము. కొద్దిగా పసుపు మనం ముందు దాంట్లో వేసేయం కదండి, చికెన్లో వేసి ఉడికించాం కదా, అందువల్ల కారం దీంట్లో వేసుకున్నాము. మసాలా మగ్గిపోయింది, మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ తీసి దీంట్లో వేసుకుందామండి. ఈ నాటుకోడి పులుసు అనేది కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుందండి. కొంచెం పులుసు పులుసుగా ఉంటేనే. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుందాము. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాం దీంట్లో. బాగా మొత్తం కలిపేసుకొని కాసేపు బాగా ఉడికించుకుందామండి. ముక్కకి మసాలా అంతా పట్టే వరకు ఉడికించుకుందాము. అడుగు అంటకుండా కాస్త సన్నగా కలుపుకుందామండి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకుందాము. అంతేనండి, నాటుకోడి పులుసు తయారైపోయింది. ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం రాగి సంగటి చేసుకుందాం, పదండి. రాగి సంగటి తయారీకి కావాల్సిన పదార్థాలు 1 గ్లాసు బియ్యం, 1/2 గ్లాస్ రాగి పిండి, కొంచెం ఉప్పు, ఇంకా నెయ్యి.
బియ్యం శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెడతాం। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 4 గ్లాసుల వాటర్ వేసి మనం కడిగి పెట్టి నానబెట్టుకున్న బియ్యాన్ని బాగా ఉడకబెడతాం। ఇప్పుడు ఒక స్పూన్ salt వేసుకొని ఇంకొంచెం సేపు అన్నాన్ని ఉడకనిద్దాం। ఇప్పుడు కొంచెం నీళ్ళని ఒక గ్లాస్ తో పక్కన తీసి పెట్టుకుందాం। చూసారు కదండి అన్నం ఇలా మెత్తగా ఉడికిపోవాలి। అన్నం బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు రాగి పిండిని వేసి కొంచెం సేపు ఉడకనిద్దాం। రాగి పిండి కూడా బాగా ఉడికిపోయింది కదండి అలాగా బబుల్స్ వచ్చేస్తే బాగా ఉడికినట్టండి। ఇప్పుడు రాగి పిండి ఇంకా అన్నాన్ని బాగా కలుపుదాం। కొంచెం గట్టిగా అయింది కదండి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ ని కూడా పోసి ఇంకొంచెం సేపు కలుపుదాం। ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకుంటే సంగటి అడుగంటకుండా చక్కగా ముద్దగా వస్తుంది। చూసారు కదండి రాగి సంగటి అడుగంటకుండా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు వీటిని ముద్దలు ఎలా చేసుకోవాలో చూద్దాం। ముందుగా చేతిని చల్ల నీళ్ళలో తడుపుకొని ప్లేట్ ని కూడా కొంచెం తడుపుతామండి ఇలాగా కొంచెం కొంచెంగా సంగటి తీసుకొని చక్కగా ముద్దగా చేసుకుందాం। చక్కటి రాగి ముద్ద తయారైపోయింది కదండి అది ఒక ప్లేట్లో వేసుకొని మధ్యలో ఇలా చూపించిన విధంగా గుంట చేసుకొని వేడి వేడి నాటుకోడి పులుసు మధ్యలో వేసుకొని ఆ పక్కన ముక్కలు పెట్టుకొని అది తీసుకోనండి ఆ పులుసులో అద్దుకొని తింటుంటే మన ఒంట్లో నరాలన్నీ జూ అంటాయండి। ఇది కూడా ఈ రాగి సంగటి నాటుకోడి పులుసు తయారు చేసుకొని తిని ఎలా వచ్చిందో ఈ కాంబినేషన్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి।